వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య. థంబ్నైల్ చూసి ఎక్సైట్మెంట్తో ఓపెన్ చేశారా వీడియో? నెల కరగడం, పప్పులు లేవు ఇంట్లో, కరెంటు కూడా లేదు, కానీ బ్రేక్ఫాస్ట్కి తప్పకుండా చట్నీలు అయితే కావాలి. చట్నీలు లేని మనం అసలు బ్రేక్ఫాస్ట్ ఇన్కంప్లీట్ కదా. సో ఫుల్ వీడియో చూడండి. నేను ఇప్పుడు చేసే రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చడి. పచ్చిమిర్చితో పచ్చడి కూడా చేస్తారా అంటే చేస్తారు, నాకు తెలియదు. సుమా కనకాల, సుమా యాంకర్ తెలుసు కదా, ఆవిడలాగా నాకు తెలియదు. ఆవిడ వాళ్ళ అత్తగారు కూడా పిల్లని కొత్తలో పచ్చిమిర్చి పచ్చడి చేయమంటే ఉట్టి పచ్చిమిర్చి ఉప్పు వేసి రుబ్బేశారంట. నేను కూడా అలానే అనుకున్నా, కానీ మా అమ్మమ్మ అలా కాదని ప్రాసెస్ చూపించారు, చెప్పారు, నేను చేశాను. పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు. చింతపండు అనేది కొంచెం నానబెట్టుకోండి. మీకు రోలు కూడా లేదు అంటారా, ఒక మూకుడు ఉంటుంది కదా, లేదా కడాయి, దాంట్లో వేసుకొని పప్పు కుదుతో మెదిపేసుకోవచ్చు. ప్రాసెస్ చూస్తున్నారు కదా. అండ్ పచ్చిమిర్చి అన్నాన్ని గ్రీన్వి తీసుకోకండి, బాగా గ్రీన్ ఉంటాయి చూడండి, అవి మాత్రం పనికిరావు. కారం ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి, ఇలాంటివి అనుకోండి, కొంచెం త్వరగా మెదిపోతాయి అండ్ కారం తక్కువ ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడంటే చట్నీలు అవి ఇవి వచ్చాయి, కానీ ఆ రోజుల్లో అన్నీ పచ్చళ్ళే కదా, బ్రేక్ఫాస్ట్లో ఉండేవి కాదు. ఒకవేళ ఉన్నా కూడా ఇది మామిడికాయ పచ్చడో లేదా అల్లం పచ్చడో కారప్పడో ఇవే వేసుకొని తినేవాళ్ళు కదా. మంతుల మొక్క అన్నీ ఏంటి చూసారా. అండ్ ఇలాగా పచ్చిమిర్చి మగ్గించేసుకొని ఆయిల్లో పచ్చిమిర్చి తీసుకొని రోట్లో నూరుకోవాలి. ఇది అసలైన టాంగీ ఫ్లేవర్ అన్నా కదా. ఇది నిమ్మకాయ వేస్తే పుల్ల పుల్లగా అలా టాంగీ ఫ్లేవర్ వస్తుంది, పుల్లగా కారంగా. సో నిమ్మకాయతో, నిమ్మకాయ పిండి నిమ్మకాయతో ఎండ్ చేయాలి. పిండి తీసావా? హోప్ ఈ రెసిపీ అందరికి యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో తీసేటప్పుడు టైం వచ్చేసి 8:30 మార్నింగ్. చూసారా ఎంత మంచిగా ఉందో. ఇది అమ్మమ్మ వాళ్ళ ఊర్లో తీసిన లాంగ్ బ్యాక్ వీడియో, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అందుకే నా ప్రీవియస్ వీడియోస్లో చాలా కోల్డ్ వాయిస్ వచ్చింది. ఈ మంచు వల్లే చుట్టూతో పొలాలు కూడా ఉన్నాయి కదా, సో అందుకే త్వరగా కోల్డ్ చేసేసింది. అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి.